హలో అమేజింగ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు అయినా వాయిస్ ఫస్ట్ టైం ఉంటున్నట్లయితే వీడియో మొత్తం చూసాక మీకు వీడియో హెల్ప్ అనిపిస్తే మాత్రమే తెలుగు టెక్కిజం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఎంసెట్ ఆర్ ఎప్సెట్ రాసి త్వరలో వాళ్ళకి నచ్చిన కాలేజ్లో జాయిన్ అవబోతున్నారు. ప్రజెంట్ అందరూ ఎక్కువ మంది స్టూడెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, మేము కాలేజ్ జాయిన్ అయ్యే ముందు ఒక మంచి ల్యాప్టాప్ కొందామని చూస్తున్నాము. 60 to 1 lakh మధ్యలో మాకు బెస్ట్ చాయిస్ అనిపించింది M1 మ్యాక్బుక్ ఎయిర్. ఇంకా ప్రెసెస్గా చెప్పాలంటే 85 to 90K మధ్యలో అయితే ఉంటుంది. మనకు ఆఫర్ టైంలో ఇంకా తక్కువగా అయితే వస్తుంది. సో మాకు ఈ బడ్జెట్లో M1 మ్యాక్బుక్ ఎయిర్ కొందాం అనుకుంటున్నాము. కానీ ఇది ఓన్లీ 8GB ర్యామ్, 256GB SSD అయితే ఉంటుంది. ఈ స్టోరేజ్ అండ్ ర్యామ్ సరిపోతుందా? బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుంది? పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? మేము జాయిన్ అయ్యేది ఇంజనీరింగ్, అంటే ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్లో సిఎస్సి, సివిల్, మెకానికల్, ఎంఎంఈ, ఈసీఈ, కెమికల్, IEEE ఈ బ్రాంచెస్లో వాడే సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనకి M1 మ్యాక్బుక్ ఎయిర్లో సపోర్ట్ చేస్తాయా చేయవా? బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుంది? మేము డే టు డే లైఫ్లో వాడే సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఇందులో పనిచేస్తాయా లేదా? గేమింగ్ ఆడుకోవచ్చు? ఇలా చాలా రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను మీకు మీరు సిఎస్సీ అయినా, సివిల్ అయినా, మెకానికల్ అయినా, ఎంఎంఈ అయినా, ఈసీఈ అయినా, కెమికల్ అయినా, IEEE అయినా, ఏ బ్రాంచ్ అయినా కానీ మీరు కానీ ఇంజనీరింగ్లో M1 మ్యాక్బుక్ ఎయిర్ కొందామనుకుంటే మీకు వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ ట్రై చేస్తాను. ఫాస్ట్గా వీడియోని లైక్ చేయండి. ఇక ఏ మాత్రం నేర్చుకోకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టూడెంట్స్ అందరూ కామన్ క్వశ్చన్, బిలో 1 lakh, అంటే మనకి 80 to 1 lakh మధ్యలో M1 మ్యాక్బుక్ ఎయిర్ కంటే బెటర్ ల్యాప్టాప్స్ ఏమైనా ఉన్నాయా అంటే, దానికి నేను ఇచ్చే సింపుల్ ఆన్సర్, అట్ ప్రెజెంట్ మనకి M1 చిప్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఏ ల్యాప్టాప్ కూడా మనకి బిలో 1 lakh లేదు. క్వశ్చన్ నెంబర్ 2, విండోస్లో అయితే మేము వాడే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది, కానీ మ్యాక్బుక్లో సపోర్ట్ చేస్తుందా? దీనికి నా ఆన్సర్, మీరు ఇంజనీరింగ్ వాడే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కూడా మనకి మ్యాక్బుక్ ఎయిర్లో కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు సిఎస్సి, ఈసీ అయితే మీరు కోడింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ వాడతారు, అదే మీరు సివిల్, మెకానికల్ అయితే 3D రెండరింగ్, 3D మోడలింగ్ సాఫ్ట్వేర్స్ వాడతారు. ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం మ్యాక్బుక్లో సపోర్ట్ చేస్తాయి. మీరు ఒకవేళ కావాలంటే మాత్రం మీరు ఇంకా ప్రిసైజ్గా మీరు వాడే సాఫ్ట్వేర్స్ తెలుసుకోవాలంటే నేను ఒక లింక్ అయితే ఇస్తాను. మీరు దాన్ని క్లిక్ చేస్తే మీకు ఏ అప్లికేషన్ అనేది మనకి మ్యాక్బుక్ ఎయిర్లో సపోర్ట్ చేస్తుంది, సపోర్ట్ చేయదని మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది. అండ్ మీరు డే టు డే లైఫ్లో వాడే ప్రతి ఒక్క బేసిక్ అప్లికేషన్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ఇలా ప్రతి ఒక్క బేసిక్ అప్లికేషన్ కూడా మనకి మీరు విండోస్ ల్యాప్టాప్ ఎలా వాడతారో సేమ్ అలాగే మనకి మ్యాక్బుక్లో కూడా మీరు వాడుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, మనకి మ్యాక్బుక్ ఎయిర్ బేస్ వేరియంట్ 8GB ర్యామ్తో వస్తుంది, ఈ 8GB ర్యామ్ మనకి సరిపోతుందా అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి 8GB అనేది మోర్ దెన్ ఎనఫ్. అదే మనకి విండోస్ ల్యాప్టాప్లో అయితే ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం మీరు హెవీ అప్లికేషన్ వాడితే మాత్రం కొంచెం స్ట్రక్ అవ్వచ్చు. సో నేను 16GB ర్యామ్ సజెస్ట్ చేసేవాన్ని. కానీ మనకి మ్యాక్బుక్ ఎయిర్లో టైట్ ఇంటిగ్రేషన్, మనకి బెస్ట్ ఆప్టిమైజేషన్ వల్ల 8GB ర్యామ్ అనేది మనకు మ్యాక్సిమం సరిపోతుంది. సో ద ఆన్సర్ ఈస్ 8GB ర్యామ్ ఈస్ ఎనఫ్. క్వశ్చన్ నెంబర్ 4, 256GB స్టోరేజ్ మనకి సరిపోతుందా? ఫ్యూచర్లో ఏమైనా స్టోరేజ్ ప్రాబ్లమ్స్ రావా అంటే మాత్రం ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్, అది మీ యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా సజెషన్ అయితే మాత్రం మీ ల్యాప్టాప్తో పాటు ఒక చిన్న పోర్టబుల్ ఎస్ఎస్డీ అయితే కొనుక్కోండి, మీకు స్టోరేజ్కి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు, ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాటరీ లైఫ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే, సింప్లీ అవసరం. మీరు కానీ స్టూడెంట్ అయితే మాత్రం మీరు ఎలాగో అంత హెవీగా ల్యాప్టాప్ని వాడరు కాబట్టి, నార్మల్ టు మీడియం యూసేజ్ చేస్తారు కాబట్టి మీకు ఈజీగా 7 to 8 hours అనే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. వెయిట్ తక్కువగా ఉంటుంది, అలాగే బ్యాటరీ కూడా బ్యాకప్ ఎక్కువగా అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గేమ్స్ ఆడుకోవచ్చా? గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే మాత్రం, మ్యాక్బుక్లో మనకి గేమ్స్ అనేవి మీరు ఆడుకోలేరు. మనకి మెయిన్గా మనం మ్యాక్బుక్ ఎయిర్ కొనుక్కుంటుంది ప్రొడక్టివిటీ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి. మీరు గేమింగ్ ఆడాలంటే మనకి సెపరేట్గా గేమింగ్ ల్యాప్టాప్స్ అయితే ఉంటాయి, మీరు అవి అయితే కొనుక్కోవచ్చు. మనం మెయిన్గా ఎడ్యుకేషన్ ప్రొడక్టివిటీ కాబట్టి మ్యాక్బుక్ ఎయిర్ అనేది మీరు కన్సిడర్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఫైనల్ క్వశ్చన్, మ్యాక్బుక్ ఎయిర్ ఇప్పుడు కొనొచ్చా లేకపోతే సేల్ టైం వరకు వెయిట్ చేయాలా అంటే, సేల్ టైం వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి అక్టోబర్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో బిగ్గెస్ట్ సేల్ జరగబోతుంది. చాలా రకాల బ్యాంక్ ఆఫర్స్, ప్రైస్ డ్రాప్ చాలా అయితే ఉండబోతున్నాయి. అండ్ కొనే ముందు ఆఫర్స్ని సరిగా యూజ్ చేయండి. మనకి అక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అయితే ఉంటాయి, మీరు అవి కానీ యూజ్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్గా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీకు దగ్గర 70 to 80,000 మధ్యలో అయితే మీరైతే ఫైనల్గా మ్యాక్బుక్ ఎయిర్ని కొనుక్కోవచ్చు ఆఫర్స్ టైంలో. వీడియో అయితే ఇంతగా, వీడియో మీకు హెల్ప్ఫుల్ మిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు ఎటువంటి క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్న కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.